1996లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళింది భారత్. అలెన్ డొనాల్డ్ స్వరాజ్యంలో సఫారీ తేజ్ బౌలింగ్ను తట్టుకోలేక విలవిల్లాడిపోయింది. ఓ మ్యాచ్లో అయితే భారత్ 66 పరుగులకే ఆల్అవుట్ కూడా అయింది. ఈ సిరీస్ జరిగి కరెక్ట్గా 10 ఏళ్లు దాటింది. ఆ తర్వాత భారత్ ఎంతో మారిపోయింది. అప్పటి ఆటగాళ్ళు లేరు, పరిస్థితులు కూడా అలా లేవు. కానీ సెంచురియన్ తొలి టెస్ట్లో టీమిండియా ఆట చూస్తే కాలం ఉన్నట్లుండి 10 ఏళ్లు వెనక్కి వెళ్ళిందంటే అతిశక్తి కాదు. అదే ఆట, అదే వెద. పేస్ అంటే బంబేలు, బౌన్స్ అంటే కంగారు. ఎందుకంటే అది దక్షిణాఫ్రికా గడ్డ కాబట్టి. గతంలో దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత్ జట్లన్నిటికీ ఇలాంటి అనుభవాలే ఉన్నాయి. కానీ ఎంతో రాటుదేలి, ఒకప్పటి కంటే ఎంతో మెరుగైన వసతులు, శిక్షణ ఉన్న ఈ రోజుల్లో కూడా టీమిండియా ఆట ఏమాత్రం మారలేదనడానికి సెంచురియన్లో 2వ ఇన్నింగ్స్ భారత్ కుప్పగొలిన విధానమనే ఉదాహరణ. బంతులు సర్రున లేస్తుంది, స్వింగ్ అవుతుంది, అన్ఎక్స్పెక్టెడ్ బౌన్స్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అయితేనే శ్రీలంక లాంటి ఉపఖండ జట్లు చూపించిన తెగువను కూడా మన స్టార్లు చూపించలేకపోతే ఎలా? విపరీతమైన T20 ప్రభావం వల్ల క్రీజులో నిలవాలన్న తపన తగ్గిపోయింది. దూకుడుగా ఆడి ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాలన్న యాటిట్యూడ్ బాగా పెరిగిపోయింది. ఈ తత్వమే రాగానే షాట్లు బిగులుపుతుంది, బౌలర్లకు అవకాశం కల్పిస్తోంది. అయితే పుజారా, అజింక్య రహాన లాంటి స్టార్ బ్యాటర్లు మిగతా బ్యాటర్లకు తేడా ఇక్కడే కనబడుతుంది. గొప్ప టెక్నిక్తో పేస్కు నిలిచి బంతి పాతబడ్డాక నెమ్మదిగా షాట్లాడే ఆటగాళ్ళు వాళ్ళిద్దరు. కానీ బంతి తలతలదాడుతుండగానే దూకుడు ప్రదర్శిస్తే అసలుకి మోసం వస్తుందని శ్రేయస్ అయ్యర్, SSV జైస్వాల్ లాంటి కుర్రాలకు తెలిసేది ఎప్పుడు. ఈ సూత్రాన్ని పాటించి విరాట్ కోహ్లీ తొలి 2 ఇన్నింగ్స్లో నిలవగలిగాడు. అయితే 2వ ఇన్నింగ్స్లో దాటిగా ఆడగలిగాడు కూడా. అయితే బర్గర్, జాన్సన్, రబాడ విజృంభిస్తున్న బ్యాక్ ఫుట్పై నిలిచి కట్, డ్రైవ్ షాట్లతో పరుగులు రాబట్టాడు. బంతి ఎక్కువ ఎత్తులో వెళ్తుండడంతో పుల్ షాట్లు ఆడలేదు. అయితే దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ విజయం సుదీర్ఘకాలం భారత కళ అది. అయితే 8 సార్లు ఇక్కడ పర్యటించిన సిరీస్ విజయం మాత్రం అందరి ద్రాక్షగానే మారింది. గత సిరీస్ అనుభవాలు యువరక్తంతో దూకుడుతో ఈసారి ఫలితం మారుతుంది అనుకున్నారు. తొలి టెస్టులోనే 10 ఏళ్లు వెనక్కిపోయింది భారత్. అప్పటి ఆటను గుర్తు చేస్తూ పేస్కు దాసోహం అయిపోయింది. నిజానికి దక్షిణాఫ్రికా లాంటి కీలక పర్యటనకు టీమిండియా పెద్దగా హోంవర్క్ చేయలేదు. ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి తర్వాత ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేసి సఫారీ గడ్డపై అడుగుపెట్టేసింది. కానీ కుర్రాలకు రెడ్ బాల్ ఫార్మాట్లో మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది. ముఖ్యంగా పెద్దగా అనుభవం లేని సుబ్మాన్ గిల్, శ్రేయస్ అయ్యర్, SSV జైస్వాల్కి సఫారీ తేజ్ కొరుకుడు పడలేదంటే అతిశక్తి కాదు. పిచ్చిపై పడి సర్రున లేచే బంతిని ఆడాలంటే ఉండాల్సిన ఏకాగ్రత, తెగువ, సంయమనం కుర్రాల్లో కనపడలేదని చెప్పుకోవాలి. తొలి టెస్టులో ఘోర ఓటమి నేపథ్యంలో 2వ టెస్టుల సిరీస్ను భారత్ గెలవదని తెలిపోయింది. ఇక మిగిలింది కెప్టెన్లో 2వ టెస్ట్. భారత్ పరువు నిలబడాలంటే ఈ మ్యాచ్లో రాణించక తప్పదు. కానీ అది అంత ఈజీ అయితే కాదు. పేస్కి సలాం కొట్టే కెప్టెన్లో మన ముద్ర వేయాలంటే సెంచురియన్లో లోపాలన్నీ సరిదిద్దుకోవాల్సిందే. ముందు క్రీజులో నిలిచే ప్రయత్నం ఆయన చేయాలి. T20 మోడీని వదిలేసి వన్డే ఫార్మాట్లోకి, టెస్ట్ ఫార్మాట్లోకి తొందరగా వచ్చేయాలి. ఇప్పుడే కనీసం డ్రా చేసుకునే అవకాశాలైనా ఉంటాయి. లేదంటే మరో ఓటమి తప్పదనే తెలుస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.